అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇలా పాల ప్యాకెట్లు వేసుకోవడానికి, గ్రిల్కు పెట్టుకోవడానికి బాక్స్ టైపు బ్యాగ్ ఎలా కట్ చేయాలో, ఎలా కుట్టాలో చూద్దామండి. ఇదే మన వీడియో ఈరోజు, చూద్దామా. మరి దానికి కావాల్సింది ఒక క్లాత్ అండి. మీ దగ్గర ఏ క్లాత్ అయినా తీసుకోండి. నేను వచ్చేసి నా దగ్గర జూట్ది ఒక డ్రెస్ ఉండిందండి మా అమ్మాయిది. ఇలా ఒక స్పంజ్ ఉంది, స్పంజ్ తీసుకోవాలండి. ఏదైనా మనకి ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు వస్తుంది కదా, అలాంటి స్పంజ్ అయితే మనకి బేస్ లాగా కొంచెం స్టిప్గా ఉండడానికి పనిచేస్తుంది. మనము కావలసింది పొడవు వచ్చేసి 6.5 తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 7 తీసుకున్నాను. ఇలా చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. అక్కడ 6.5, ఇక్కడ 6.5 తీసుకున్నామన్నమాట పొడవు. ఆ మధ్యలో వచ్చిన గ్యాప్ ఉంది కదా, అది వచ్చేసి మనకి బేస్ కింద పనిచేస్తుంది. అది 1.5 ఇంచ్ బేస్ అన్నమాట. అలాగే ఒక అట్టముక్క తీసుకోవాలి. ఈ అట్టముక్క ఏంటంటే మన బుక్స్లకి, నోట్బుక్లకి ఉంటుంది కదా, ఆ అట్టముక్కని ఒక ముక్కని తీసుకోవాలి. ఇది మన గ్రిల్కి ఆనుకున్నప్పుడు మనకు స్టిప్గా ఉంటుంది, ముందుకి పడిపోకుండా ఉండడానికి ఈ అట్టముక్క కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ అట్టముక్కను కూడా మనము సేమ్ సైజులో, ముందు సైడ్కి అవసరం లేదండి, ముందు సైడ్కి స్పంజ్ వస్తుంది కాబట్టి, వెనుక సైడ్కి స్పంజ్తో పాటు ఈ అట్టముక్క కూడా పెట్టడం వల్ల స్టిప్గా ఉండి మనకి గ్రిల్కి నిలబడడానికి. ఇప్పుడు ఒక క్లాత్ సేమ్ దీని సైజ్ కంటే కొంచెం చుట్టూరా ఒక ముక్క ఎక్కువ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి, ఇది సేమ్ క్లాత్దే, మీరు సింపుల్గా కుట్టుకోవాలంటే ఆ క్లాత్ అవసరం అండి. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఈ ముక్క ఉట్టి డిజైన్ కోసం అండి. నాకు ఆ డిజైన్ వచ్చింది కదా, ఊలుతో కుట్టింది, అది కూడా యూజ్ చేసుకుందామని ఈ ముక్కని నేను కట్ చేస్తున్నాను. కాకపోతే మీరు సింపుల్గా కుట్టుకోవాలనుకున్నప్పుడు ఆ విధంగా కుట్టుకోవచ్చు. ఈ క్లాత్ నేను డిజైన్ కూడా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ముందు వైపుకి ఈ చిన్న ముక్కని నేను యూజ్ చేస్తున్నాను. మనం అట్ట ముక్కలు అవి కట్ చేయడానికి ఎప్పుడు కానీ సిజర్ అనేది వేరే పెట్టుకోవాలి, క్లాత్ కట్ చేయడానికి వేరేది పెట్టుకోవాలి. క్లాత్ కట్ చేసేదే అట్ట ముక్కలు, పేపర్లు అలాంటివి కట్ చేస్తే సిజర్ అనేది పాడవుతుంది. ఇప్పుడు మనకి ఇది వెనక సైడ్ ఈ విధంగా బేస్ వస్తుందండి. ఈ విధంగా మనం ఇవి కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్కి ఒక క్లాత్ కావాలి. ఒకటేమో పైభాగానికి మనకు జూటుది వస్తుంది, లోపల భాగానికి వేరేదన్నా ఏదైనా క్లాత్ తీసుకోవాలి. ఏది తీసుకున్నా ఈ స్పంజ్ ముక్కతో చుట్టూరా ఒక కుట్టు మందం మనము వదిలేట్టుగా కట్ చేసుకోవాలి. అంటే మనం కుట్టిన తర్వాత ఈ స్పంజ్ అనేది ఈజీగా అందులో పట్టాలి కాబట్టి మనకు స్పంజ్ కంటే చుట్టూరా మనం కుట్టువారా ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా రెండు ముక్కలు కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ లోపల భాగం ఒకటి, పైన భాగం ఒకటి, కనిపించే భాగానికి జూటుది, కనిపించని భాగానికి ఒక ప్లెయిన్ క్లాత్ కానీ ఏదైనా క్లాత్, ఏదైనా క్లాత్ చాలా సింపుల్గా ఈ రెండు ఉండి ఈ స్పంజ్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఎక్స్ట్రా డిజైన్ది అది ఉట్టి ఎక్స్ట్రా డిజైన్ కోసమని, అలా మనకి డిజైన్ కూడా ఏదైనా క్లాత్ కావాలన్నా డిజైన్ క్లాత్ ఉంటే డిజైన్తో కూడా కుట్టుకోవచ్చు. నేను చూపించేది బేసిక్లో ఈజీగా చూపిస్తున్నాను. ఇది పాల ప్యాకెట్లకి కాకుండా లెటర్స్ కానీ ఏవచ్చినా కూడా అందులో వేయడానికి బాగుంటుందని. ఇది పైనది వచ్చేసి ఇది డిజైన్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ఒక స్పంజ్, ఒక అట్టముక్క, ఒక ముందు వైపు క్లాత్, వెనక వైపు క్లాత్ కావాల్సింది. ఇది 6.5కి మనకి 1.5 ఇంచ్ ఉంది బేస్ తీసుకుంటున్నాం కాబట్టి 2.5 ఇంచ్ క్లాత్ తీసుకోవాలి. మనకి స్టిచ్ చేసేసరికి 1.5 వస్తుంది. ఇది సైడ్ బేస్ అన్నమాట. కింద బేస్ ఎలా వచ్చిందో మనకి ఆ పట్టి వార, అలాగే రెండు సైడ్లకి కూడా మనకి బేస్ అనేది కావాలి. అప్పుడు బేస్ వేసినప్పుడే మనము బాక్స్ టైప్గా కనబడుతుంది, లేకపోతే సంచిలాగా ఇట్లా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఆ సాఫ్ట్గా ఉండకుండా ఇలా బాక్స్ టైప్గా కనిపించాలంటే ఎప్పుడు కానీ సైడ్కి కూడా రెండు పట్టీలలాగా వేయాలి. అది మనం 2.5 ఇంచ్ తీసుకుంటే మనకు అటు ఇటుగా కుట్టేసరికి మనకి 1.5కి వస్తుంది. ఇదే చూపించిన విధానంలో కొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చు. పెద్ద ప్యాకెట్ లాగా కుట్టుకోవాలి పెద్ద బ్యాగ్ అనుకుంటే ఇదే విధంగా యూజ్ చేసి మనం కొంచెం నంబర్స్ పెంచుకుంటే పెద్దగా అవుతుంది. ఇది చాలా స్మాల్ది, 1 లీటర్ పాలు మాత్రం రావడానికి వీలుంటుంది. లీటర్ ప్యాకెట్లు 1-2 యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చిన్న ముక్కల్ని ఈ విధంగా చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. ఫస్ట్
చాలా ఈజీ వేలో చూపిస్తున్నానండి. చూడ్డానికి కూడా చాలా ముద్దుగా ఉంటుంది. మనం బయట కొని పెట్టుకునే బదులు బయట కొంటే మనకి మనీ కూడా వేస్ట్. బయట పెట్టేదానికి కదా ఇది, ఇంట్లోకి కాదు కదా. బయట పెట్టేదానికి మనీతో కొని మనం పెట్టే కన్నా ఈ విధంగా ఉన్న క్లాత్ని యూస్ చేసుకుంటే మనం యూస్ చేసుకున్నట్టు ఉంటుంది, మనం కుట్టుకున్న ఆనందం కూడా ఉంటుంది, మనకు డబ్బులు కూడా ఆదా చేసినట్టుగా ఉంటుంది. చాలా ఈజీలో మనం 15 నిమిషాల్లో కుట్టుకోవచ్చండి. ఇదే క్లాత్ అని కాదు, ఎలాంటి క్లాత్ ఉన్నా మనము ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఒకవేళ గ్రిల్ అనేది ఎవరికన్నా బయట ఉన్నట్టు వర్షానికి కూడా తడిసేట్టుగా ఉంటే మనకి ప్లాస్టిక్ కవర్ దొరుకుతుంది కదండి, ఫ్రిడ్జ్ కవర్ లాంటిది. అలాంటి కవర్ మీ దగ్గర ఉన్నట్టుంటే అలాంటి కవర్తో సేమ్ ఇలాంటి క్లాత్ ఎలా కట్ చేసామో మనం అది కట్ చేసుకుని ఆ కవర్తో కూడా మనము ఈ విధంగా బ్యాక్ కుట్టుకోవచ్చు. చాలా ముద్దుగా ఉంటుంది, మనం కుట్టుకున్నాము అన్న ఆనందం ఉంటుంది. ఇలా తిరిగేయాలండి. ఇలా అది రౌండ్గా కుట్టిన తర్వాత ఇలా తిరిగేసి, ఎందుకంటే నేను ఎక్కడ కూడా కుట్లు కనిపించకుండా కుడుతున్నానండి, అందుకే ఇలా తిరిగేసి చూపిస్తున్నాను. అంటే మనకి లోపల భాగం కూడా కుట్లు ఉండవు, బయటకి కుట్లు ఉండవు. ఎక్కడ కుట్లు లేకోకుండా లోపల కూడా మనకి నీట్గా అనిపిస్తుంది, బయట కూడా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. మనం ఇలా ఉల్టా తీసి కుట్టకపోతే లోపల అన్ని కుట్లు ఉండిపోతాయి. ఒకవేళ మనం పాల ప్యాకెట్ తీస్తూ పెడుతూ ఉంటే పోగులు పోయి చూడ్డానికి కూడా అంత బాగోదు. ఇప్పుడు లోపల చూసినా కూడా మనకి లుక్ వైజ్ చాలా నీట్గా ఉండడానికి ఈ విధంగా 2 కుట్టి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం వెనక భాగము ముందు భాగము కలిపి జాయిన్ చేసుకుంటున్నాము. జాయిన్ చేసుకొని ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాక దాన్ని తిరిగేసి ఇంకొక స్టిచ్ చేసుకుందాము. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు 2 భాగాలుగా అటువైపు ఇటువైపు ఒక బ్యాగ్ లాగా కుట్టుకోవాలి. ఇప్పుడు కుట్టుకున్న వైపు మనకి వెనక సైడ్ వస్తుంది. ఇప్పుడు కుట్టుకుంది ఏదైతే దౌరు పెడుతున్నామో అది మనకు ముందు వైపుకు వస్తుంది. చాలా ఈజీ అండి. ఒక 10-15 నిమిషాల్లో మనం కటింగ్ చేసి కుట్టేసుకుంటే అందమైన బ్యాగ్ గ్రిల్కి పెట్టుకుంటే లెటర్స్ అవన్నీ వేసుకోవడానికి బాగుంటుంది. మనం బయట కొని పెట్టక్కర్లేదు. ఈ విధంగా ఇది కూడా జాయిన్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఉట్టి డిజైన్ కోసమేనండి, లేకపోతే అది లేకపోయినా మనం ఆ క్లాత్నే వాడుకొని సేమ్ ఈ విధంగానే కుట్టొచ్చు. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది డిజైన్ కోసమని ఇది యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి మనము అటువైపు ఇటువైపు కుట్టుకోవాలి 2 వైపులు. మనం స్పంజ్ పెట్టినప్పుడు చూపించాను కదా అటువైపు ఇటువైపు కుట్టు మందమని, అది ఇది కుట్టుకుంటే మనకి స్పంజ్ అనేది దీంట్లో ఈజీగా సెట్ అవ్వాలన్నమాట. అలా అని లూజ్ ఉండకూడదు, అలా అని టైట్ అవ్వకుండా కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది. ఈ విధంగా కుట్టుకొని మనం దీన్ని తిరుగుతీద్దాం. ఇలా తిరిగేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్కి కుట్టుకున్నవి ఉన్నాయి కదా, చూపిస్తున్న విధంగా మనం సైడ్వి అటాచ్ చేసుకోవాలి. సైడ్వి ఈ విధంగా చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు అలాగే 2 వైపులు అటాచ్ చేసుకోవాలి. అది ఎంతవరకు ఉందో అంతవరకు అటాచ్ చేయాలి. మనము 2 ఒకసారి అటాచ్ చేస్తే రౌండ్గా తిరగదు కదా స్పంజ్ అనేది, దానికోసమని మనము ఒక సైడ్ అది ఎంత ఉందో అంతవరకే కుట్టేయాలి. మిగతా అది మనం స్పంజ్ పెట్టిన తర్వాత అటాచ్ చేస్తామన్నమాట ముందు భాగానికి. ఇప్పుడు ఈ విధంగా 2 వైపులు అటాచ్ చేసిన తర్వాత
ఇప్పుడు చూసారు కదా లోపల సైడ్ కూడా మనకి ఎక్కడ కుట్లు అనేది కనిపించట్లేదు. బయటకి కుట్లు ఉండకుండా లోపలికి కుట్లు ఉండకుండా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఎటు చూసినా నీట్నెస్ ఉంటుంది చూడ్డానికి, ఏ వర్క్ చేసినా నీట్గా ఉంటే మనకి చూడ్డానికి ఏదైనా మంచిగా అనిపిస్తుంది లుక్ వైజ్. ఇప్పుడు ఇది కూడా ఇలా కుట్టేసుకున్నాం అనుకో, స్పంజ్ అనేది ఇటు నుంచి అటువైపు తిరగదు కాబట్టి మనము ఫస్ట్ స్పంజ్ని లోపలికి పెట్టిన తర్వాత మనము ఇంకా మిగతా వర్క్ చేసుకుందాము. ఇప్పుడు ఈ స్పంజ్ విరగకుండా జాగ్రత్తగా ఇలా రౌండ్గా మడిచి చూపించినట్టుగా ఇలా సెట్ చేసుకోవాలి. మనం ఇటువైపు కుట్టాం కాబట్టి కొంచెం క్లాత్ టైట్ అయిపోతుంది, ఇటువైపు ఇంకా కుట్టలేదు కాబట్టి మనకి లూజ్గా ఉంది. ఇప్పుడు ఇది ఇటువైపు కూడా మనం అటాచ్ చేసేవరకు రెండు వైపులా సేమ్ అవుతుంది. ఇలా మడిచి మనకు చూసారు కదా. ఇప్పుడు మనము ఈ అట్ట ముక్కను కూడా వెనక సైడ్ పెట్టుకోవాలి, ముందు వైపు కాకుండా వెనక వైపు, ఎందుకంటే మనకి అట్ట ముక్క వల్ల మనకి గ్రిల్కి నిలబడి ఉంటుంది స్ట్రెయిట్గా, మనకు పాల ప్యాకెట్ వేసినప్పుడు ముందుకి జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ సైడ్వి కూడా రెండు అటాచ్ చేసుకుందాము. అటాచ్ చేసుకుని మనం స్పంజ్ ఏదైతే పెట్టడానికి ఓపెన్ ఉంచామో అది కూడా క్లోజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ సైడ్వి అటాచ్ చేసుకున్నాక అది కూడా క్లోజ్ చేసుకొని మనము ఇంకా డిజైన్ కావాలనుకుంటే, సింపుల్గా అయితే ఇంతే, ఇంకా డిజైన్ కావాలనుకుంటే మనం రౌండ్గా కూడా గోట్లాగా గ్రీన్ కలర్ది వేసుకోవచ్చు. నాకైతే డ్రెస్ది ఉంది కదా అది సైడ్లన్నీ కట్ చేసేసి ఆ గ్రీన్ది కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమి యూస్ చేయకపోయినా కూడా సింపుల్గా ఇది బయట ఉండడానికే కాబట్టి ఇలా కూడా చూస్తే ఎంత బాగుందో కదా. ఇంతేనండి, ఈజీగా అటువైపు ఇటువైపు కుట్టేసి ఆ కింద రౌండ్గా సెట్ చేసేస్తే మనకి రౌండ్ బేస్ లాగా ఎంత బాక్స్ లాగా అయిపోయింది కదా, చూడ్డానికి ఎంత అందంగా అనిపిస్తుంది. ఇలా మనం రౌండ్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్పంజ్ది ఒకటి క్లోజ్ చేసేస్తే నీట్గా ఉంటుంది. నేను వచ్చేసి సైడ్కి కూడా అది ఉంది కాబట్టి నేను ఆ గ్రీన్వి చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి వేస్ట్ చేయకుండా ఆ ముక్కల్ని యూజ్ చేస్తున్నా. ఒకటే సింపుల్గా ఇంత టైం పెట్టుకోకుండా నాకు సింపుల్గా కావాలనుకుంటే ఈ విధంగా కుట్టేసుకుని వదిలేసుకున్నా. మనకి వెనుకకి థ్రెడ్స్ పెట్టుకొని కూడా గ్రిల్కి కట్టుకోవచ్చు, ఏ విధంగా అయినా కూడా కట్టుకోవచ్చు. నేనైతే ఈ చిన్న చిన్న గ్రీన్ కూడా యూజ్ చేసి కింద బేస్కి కూడా ఇలా స్క్వేర్ లాగా పెడదాం అనుకుంటున్నాను రెండు సైడ్లకి. ఇలా అటాచ్ చేసుకోవాలి. మిషన్ మీద వీలు అవుతే మిషన్ మీద కుట్టుకోండి, లేకపోతే చేతోనైనా ఇలా టాకాలాగా వేసేసుకుంటే రెండు వైపులా చాలా ఈజీగా చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. ఈ బటన్ కూడా నేను మధ్యలో పెట్టాను ఒక బటను. ఇప్పుడు వచ్చేసి మన గ్రిల్ అయితే తీసుకెళ్ళి మన గ్రిల్ పెట్టుకొని చూసుకుంటే మనకు కరెక్ట్గా ఐడియా అనేది ఉంటుంది ఎక్కడైతే గ్రిల్ వచ్చింది, మనకి ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు మనం పెడుతున్నాము అనేసి. ఈజీగా కావాలనుకుంటే ఒక తాడు పెట్టేసి వెనక తాడు కట్టుకోవచ్చండి అటు ఇటుగా కుట్టుకొని. నేనైతే వెల్క్రో పెడదాం అనుకుంటున్నాను. ఇలా అన్నీ చూడ్డానికి గ్రీన్ క్లాత్ వేస్ట్ చేయకుండా నేను ఇలా యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు వెల్క్రో ఉంటుంది కదా, ఆ వెల్క్రోని ఈ విధంగా మనము ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది ఇది చక్కగా అంటుకుపోతుంది అన్నమాట గ్రిల్ చుట్టూరా. ఇప్పుడు ఇటువైపుది ఒక సైడ్కు ఇంకొక సైడ్ది ఒక వైపుకు పెట్టాలన్నమాట అది వచ్చేసి దీనికి అంటించడానికి. వెల్క్రో బయట మనకి ఈజీగా దొరుకుతుందండి, అది ఎప్పుడన్నా తెచ్చి పెట్టుకుంటే ఎన్నో ఏళ్ళు వస్తుందండి. మనం ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది దీనికి పెట్టేసి కొద్దిసేపు వదిలేయాలండి. ఈ పచ్చిగా ఉంటే మనకి తొందరగా ఊడొచ్చేస్తుంది కదా, ఆరే వరకు దాన్ని వదిలేయాలి. కాకపోతే మీకు చూపిద్దామని ఐడియా కోసం ఆ స్కేల్ ఉందనుకోండి, స్కేల్ మనకి గ్రిల్ అనుకోండి, ఈ విధంగా దానికి అటాచ్ చేయాలన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.